హైదరాబాద్ లో దిశ ఘటన జరిగి నేటికి సంవత్సరం అవుతోంది. దేశమంతా కూడా సంచలనం కలిగించిన దిశ ఘటన నేపథ్యంలో నిందితులు పోలీస్ ఎన్కౌంటర్ కూడా గురయ్యారు. ఈ అంశానికి సంబంధించి దిశ చలనచిత్రాన్ని తీస్తున్న సంచలన దర్శకులు ఆర్జీవీ మంత ఉన్నారు, ఆర్జీవీ గారు. సో దిశ ఘటన జరిగి 1 ఇయర్, దేశం మొత్తం ధర్నాలు, రస్తరొక్కలు, నిరసనతో చాలా పెద్ద అల్లకల్లోలమైంది. ఇలాంటి విషయాలకు సంబంధించి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఏం చేయాలి? సో మీరు మూవీ కూడా తీశారు, మీ మూవీ రిలీజ్ కాకపోవడానికి కారణం మీ షెడ్యూల్ ప్రాబ్లం లేకపోతే కోర్టు కేసులో ఏంటి? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? యాక్చువల్గా నేను తీసే సినిమాలు అయినా కూడా మేము థియేటర్స్ కోసం వెయిట్ చేస్తాను. ఓకే, పాయింట్ వన్ అది. తర్వాత దిశ అనేది అవుట్డోర్ ఫిల్మ్ కాబట్టి లాక్డౌన్ మొత్తం అంత అయితే పర్మిషన్ ఇచ్చిన తర్వాతే మిగతా బ్యాలెన్స్ పూర్తి చేయగలము షూటింగ్. దట్ ఈస్ రీజన్. యా, సో డిసెంబర్ 25 రిలీజ్? ఎస్, దిశ. యా, థియేటర్లో? థియేటర్. ఓకే, అంటే కరోనా ఏంటంటే మేము లాక్డౌన్ మొత్తంలో మేము కంటిన్యూస్గా పనిచేస్తున్నాం, ఒక్కరోజు ఆకుండా. కరోనా వైరస్, మర్డరు, దిశ. సో కరోనా వైరస్ ఈ మూడు సినిమాలు ఆల్మోస్ట్ బ్యాక్ టు బ్యాక్ 1 వీక్లో, అంటే 11th కరోనా వైరస్, 18th మర్డరు, 25th దిశ ఎన్కౌంటర్. ఇప్పుడు లాక్డౌన్ ప్రకటించిన తర్వాత సినిమా షూటింగ్లు తీసుకోవడానికి ఇబ్బంది ఆగిపోతాయి అది ఇది అని చెప్పి ముఖ్యమంత్రులను కలిసి పర్మిషన్లు అడిగిన వాళ్ళు ఎవరు సినిమాలు షార్ట్ చేయలేదు. యా, మీరు మాత్రం తీసేశారు మూడు సినిమాలు. లాక్డౌన్ లిఫ్ట్ చేశాక థియేటర్లు ఓపెన్ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పుడు కూడా థియేటర్లు ఓపెన్ అవ్వట్లేదు, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఎవరు సినిమాలు ఇవ్వట్లేదు, ఏదో 50% ఈ లెక్కలు, పెద్ద పెద్ద మీటింగ్లు జరుగుతున్నాయి. సో కరోనా నేపథ్యంలో ఈ పరిస్థితులు వస్తే కరోనా మీదే సినిమా తీసి థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత కూడా మొదటి సినిమా మీదే కరోనా వైరస్ సినిమా. సో జనం వస్తారని మీకు నమ్మకం ఉందా, రాకపోయినా పర్లేదా? పాయింట్ ఏంటండి, జనం రాకపోవటం అనేది ఎప్పటికీ జరగదు. జనం ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు, లేకపోతే రారు. అంతేగాని ఎస్, ఇప్పుడు కరోనా వైరస్ స్టార్ట్ అయినప్పుడు ఏప్రిల్ ఆ టైంలో పీక్లో ఉండవు ఫియర్. దాని తర్వాత ఫియర్ అనేది ఏంటంటే కొంతకాలంగా అలవాటు పడిపోతుంది. ఎమోషన్ ఏదైనా సరే ఎక్కువ సైడ్ ఉండదు, దాని తర్వాత వింటారు. ఎంతమంది పోతున్నారు అనేది చూస్తారు, కానీ ఎంతమందికి వచ్చింది అనేది ఎవడు పట్టించుకోడు. దాని తర్వాత మీరు చూస్తే రోడ్ల మీద కానీ ఏదో మాస్క్లు అనేది ఒక ముక్కుబడిగా పెట్టుకుంటారు, కానీ ఎవడో దాన్ని సీరియస్గా తీసుకుంటారు. ముక్కు పెట్టుకోవట్లేదు, నిజంగా ముక్కుబడి కాదు, ముక్కుబడే అది చిన్న నెక్లెస్ అయిపోయింది. అలాగే ఇప్పుడు నా దగ్గర కలవడానికి వస్తారండి, మాస్క్ వేసుకుని వస్తారు, వేసుకొచ్చిన ఒక 2 నిమిషాలకి తీసేస్తారు. ఎందుకది? యా, అదొక పాయింట్. రెండోది ఏంటంటే, ఇప్పుడు మీరు రెస్టారెంట్కి వెళ్ళచ్చు, నిన్న మొన్న రెస్టారెంట్కి వెళ్ళచ్చు, యాజ్ ఇట్ ఈస్, ఏమి చేంజ్ లేదు. ఇప్పుడు థియేటర్ ఎలక్షన్ ర్యాలీలు చూస్తున్నాం, వేల మంది. అంటే అది కరోనా వైరస్ నిజంగా ఎంత ప్రమాదకరం, వస్తే ఏమవుతుంది అనేది ఎంతమంది ఏం చెప్తున్నా జనాలకి అలవాటు పడిపోయారు. అది ఉంటే, ఒకవేళ వస్తే ఉంటే ఉంటుంది. ఇప్పుడు నేను కూడా నా లైఫ్ స్టైల్ నేను కరోనా వైరస్ మూలన మార్చుకోను అని చెప్పాను. ఇప్పుడు మనం బతికేది మనం హ్యాపీగా బతకడానికి, మనం ఎలా అనుకుంటే అలా బతకడానికి. కరోనా వైరస్ వచ్చి కింద కూర్చో, బయటికి రావద్దు, మాస్క్ వేసుకో అని చెప్తే ఒక పురుగు మాట కూడా అయినా మన లైఫ్ అంతా మార్చేసుకుంటే ఇంకా పరిస్థితి ఏంటి అని నేను ఒక చిన్న రెబెల్లాగా అయ్యి ఎన్ని సినిమాలు తీసా. సో డిసెంబర్ 11 కరోనా వైరస్, డిసెంబర్ 11. యా, నెక్స్ట్ వీక్ మర్డర్, అమృత ఇష్యూ, డిసెంబర్ 25 దిశ. యా, దిశ ఎన్కౌంటర్. యా, సో మీరు ఎవ్రీ ఫ్రైడే సినిమాలు మీరే ఇస్తున్నారు, థియేటర్లు తెరిపించిన తర్వాత ఈ సినిమాలే ఆధారం. సో టాలీవుడ్ ఇండస్ట్రీ ఇంతమంది పెద్దలు ముఖ్యమంత్రులు కలిసి చర్చించి సినిమా షూటింగ్లకు పర్మిషన్లు అడిగి చేసుకోక, ఓపెనింగ్ థియేటర్లకు పర్మిషన్ అడిగి రిలీజ్ చేయక, మీరు ఏ ధైర్యంతో ఎన్ని చేస్తున్నారని? అది ఒకటి, వాళ్ళు షూటింగ్స్ మొత్తం ఆపేశారు, మొత్తం వర్క్ అంతా. సో ఐ మీన్ ఆబ్వియస్లీ అందుకని నేను కంటెంట్స్ వర్క్ చేసి కంటెంట్ రెడీ చేయడం జరిగింది. సో ఇప్పుడు థియేటర్లు 50% సీటింగ్ ఏదో ఉంటుంది కదా, ఆ బిజినెస్, ఆ నెంబర్స్ మీరు లాస్ట్ పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు 50% అనేది చాలా పెద్ద హీరోల సినిమాలు 50 కోట్లు 100 కోట్లు తీసిన దాంతో మీకు ఆ డిఫరెన్స్ వస్తుంది. ఆటోమేటిక్గా మీరు ఒక మిడ్ లెవెల్లో ఒక స్మాల్ బడ్జెట్లో తీసిన సినిమాలకి ఎప్పుడైనా సరే ఆ పర్సంటేజ్ దానికన్నా తక్కువ ఉంటుందని ఎక్కువ ఉండదు. ఫస్ట్ మీకు చాలా పెద్ద సార్కా సినిమాలు అంటే బడ్జెట్స్ వైజ్గా నేను చెప్పేది స్టార్ కాస్ట్ కన్నా
వాటికి దిట్ మైట్ నాట్ వర్కౌట్. కానీ అది కూడా ఎప్పుడప్పుడు స్టార్ట్ చేయాలి కదా, తెలియదు కదా. ఇది కూడా ఎన్ని రోజులు ఉంటుంది, సెకండ్ వేవ్ వస్తుందా, థర్డ్ వేవ్ వస్తుంది, ఇలాంటి అన్ని దాంట్లో నోబడి నోస్. బట్ ఐ థింక్ యూ హ్యావ్ టు అడాప్ట్ ఇట్ ఫైనలీ. సో మీరు చాలా సినిమాలు ఓటీటీలో కూడా రిలీజ్ చేశారు కరోనా టైం, అందులో కూడా మీరు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు కూడా ఓటీటీకి వస్తున్నాయి, కానీ నెట్ఫ్లిక్స్లో కానీ అమెజాన్లో కానీ ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ హిట్ అవ్వట్లేదు, కాబట్టి థియేటర్ల కోసమే మళ్ళీ వెళ్తారు. సో ఆ ఓటీటీ బూమ్ అనేది ఆగిపోయిందని ఒక టాక్, ఏమంటారు? ఆగిపోవటం అనేది కరెక్ట్ కాదు, ఒక మీకు ఫిగర్స్ మారచ్చు. ఎందుకంటే ఓటీటీస్ వాళ్ళు తీసుకున్న సినిమాలు ఏ ప్రైస్లో తీసుకున్నా వాళ్ళకి ఇంటర్నల్గా ఎన్ని వ్యూస్ వస్తున్నాయి దాన్ని బట్టి వాళ్ళు కంటిన్యూస్గా పాలసీ డెసిషన్స్ మార్చుకుంటూ ఉంటారు ప్రైసెస్ బట్టి. ఇంకపోతే ఓటీటీ అంటే మనం ఇచ్చేసి తీసేసుకుంటారు అన్న దాంతో ఇలా ఏది ఇచ్చినా తీసేసుకుంటారు నాకు అపోహతో అందరూ ఇచ్చేస్తుంటారు సినిమాలు. అవి వెళ్ళినప్పుడు అక్కడ రెస్పాన్స్ దొరకదు, అప్పుడు ఏమనుకుంటారు వారి ఓటీటీలు కూడా అయిపోయినాయి. ఓటీటీలు ఏమి ఆగలేదు, ఓటీటీలకి వాళ్ళ పాలసీ ఏదో ఉంటుంది, ఏది తీసుకుందాం, ఎందుకు తీసుకుందాం, ఎంత తీసుకుందాం. సో ఓటీటీ అనేది, ఓటీటీ ఆగటం అనేది జరగదు. ఓటీటీ ఈజ్ ఎవెన్చువలీ గోయింగ్ టు బి ద విన్నర్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. యూనో మీకు లాస్ట్ టైం కూడా ఎపిసోడ్ నేను ఇంటర్వ్యూ చెప్పినది, అంటే ఈ నాని సినిమా నిశ్శబ్దం ఇవన్నీ ఏదో సంథింగ్ అంత హిట్ అవ్వలేదు కాబట్టి ఓటీటీకి, ఓటీటీకి సంబంధం లేదు. ఇప్పుడు అదే సినిమా థియేటర్లో వచ్చినా అదే రెస్పాన్స్ వస్తుంది కదా, ఏ సినిమా పర్టికులర్ సినిమా అంటలా. ఓటీటీ అనేది ఒక మీడియం ఆఫ్ రిలీజ్, అది అది థియేటర్లో చేసారా, ఓటీటీలో చేసారా, ఏటీటీలో చేసారా, పేపర్ వ్యూలో చేసారా, రకరకాల మీకు మీడియంస్ ఉన్నాయి. సినిమా మీద రెస్పాన్స్కి దానికి సంబంధం లేదు. ఎంత కొన్నాడు ఏంటి వ్యూస్, అది వాడు మీరు ఒక బయర్ కొన్నాడు అనుకోండి వైజాగ్కి, ఆడికి నష్టం రావచ్చు. ఓటీటీలో కొన్నాడు కూడా నష్టం రావచ్చు, దానికి దీనికి ఏమి డిఫరెన్స్ లేదు, సంబంధం లేదు. ఓకే, సో ఇప్పుడు దిశ సినిమాకి సంబంధించి కోర్టు కేసులు నడుస్తున్నాయి, హైకోర్టులో కూడా ఉంది. దిశ పేరెంట్స్ కానీ లేదా ఎన్కౌంటర్ గురైన వాళ్ళు కానీ అన్నీ సర్దుమనుకున్న పరిస్థితుల్లో మళ్ళీ గుర్తించి ఈ ఎన్కౌంటర్ గురైన వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మళ్ళీ సమాజం వెళ్ళేసేలాగా చేసి ఏదో చేస్తున్నారని చెప్పి కోర్టులకు వెళ్ళారు. మరి మీరు December 25th డేట్ అనౌన్స్ చేశారు, ఆ కోర్టు కేసులు ఏమీ ఇష్యూ కావా? మర్డర్ ది మోరల్లెస్ అయిపోయిందండి, అమృత వాళ్ళ ఇష్యూ క్లియర్ చేసింది కోర్టు. అమృత కాదు, నమ్రత, సంబంధం లేదు. ఓకే ఓకే, పాయింట్ వన్. పాయింట్ టూ, దిశ కూడా అలాగే, అది కేవలం దాన్ని ఆధారం చేసుకుని చేసింది. ఆల్మోస్ట్ దిశ కేసులు ఏ అపోహత అయితే మర్డర్ కేసు మీద వాళ్ళు చేశారో దిశ కూడా ఎగ్జాక్ట్లీ సేమ్. మమ్మల్ని చూపించకూడదు, మా ఫ్యామిలీని అడగలేదు, లేకపోతే ఇది అది అని ఏదైతే అన్నారో మర్డర్ ఏంటంటే ఇది అంతే. సో ఆబ్వియస్లీ వీఆర్ ద ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్. సో మామూలు న్యూస్ పేపర్లో టీవీలో ఎలా రిపోర్ట్ అయిందో మీది కూడా అంతే, అంతే రిపోర్ట్ చేయడానికి, రిపోర్ట్ చేయడానికి లేదు, ఏమీ లేదు. బట్ మీరు నేమ్స్ మారుస్తారు, వేరే మనుషులు, అసలు దీనికి దిశకి సంబంధమే లేదు. ఇప్పుడు లారీ చాలా చోట్ల ఉంటుంది కదా, రోడ్డు చాలా చోట్ల ఉంటుంది కదా, రేపులు చాలా చోట్ల జరుగుతాయి కదా, అప్పుడు మీరు ఏ దృష్టిలో ఇది దిశ అని అనుకుంటున్నారు? అంటే మీరు ఎన్కౌంటర్ చనిపోయిన అతను భార్యను కలిసి ఏదో స్టోరీ ఇన్పుట్స్ తీసుకున్నారు, వేరే దానికి దీనికి సంబంధం లేకుండా తెలుసాను. అంటే నేను ఒక మామూలు ఒక రీసెర్చ్ చేయడానికి మీరు రీసెర్చ్ ఇవ్వాలి చెప్పండి అని ఇచ్చారు ఎక్స్ప్రెషన్. సో బేసిక్గా తనని కలిసింది వేరే ఉద్దేశం, తన స్టోరీ తీయడానికి దానికి కాదు, సినిమా తీసింది వేరే ఉద్దేశం. యా, సో నేను ఒక ఫిల్మ్ మేకర్గా నాకు ఎంతోమంది ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను ఒక కాపన్ కావచ్చు, ఒక క్రిమినల్ కావచ్చు, యాక్సన్ కావచ్చు, వైన్ కావచ్చు, అలాగే కలిసింది అంతే. అంతే తప్ప ఈ సినిమాకి దానికి సంబంధం. సో ఈ మూడు సినిమాల తర్వాత మీరు మళ్ళీ మీ ట్విట్టర్లో చూస్తే ఈ మధ్య శశికళ సినిమా ఏదో అనౌన్స్ చేశారు, తలయూరు రిలీజ్ చేసింది, నెక్స్ట్ బ్యాచ్. సో తమిళనాడుకి వెళ్తున్నారు. మీరు ఇక్కడలాగే పేర్లు కూడా పెట్టారు కదా, అప్పుడు ఆ మధ్య సి అని, పి అని ఏదో లెటర్లు పెట్టి ఆంధ్ర తెలంగాణలో పొలిటీషియన్స్ సేమ్ ఇప్పుడు జేఈపిఎస్ ఓపీఎస్ అని పెట్టాను. జేఎస్ వాళ్ళకి ఒక ఫేస్ ఉంటాయి, రెండు ఫేస్లు ఉంటాయి, మూడు ఫేస్ ఉంటాయి, అది కూడా తమిళనాడు ఎన్నికల నేపథ్యంలోనే చెప్పారు. ఎందుకు సార్ తమిళనాడు మీద పడ్డారు? తమిళనాడు అండి, నాకు తమిళనాడు, తెలుగునాడు ఏదో బాంబే అది ఉండదండి. నేను అందరినీ సమానంగా సర్వవ్యాపకం కరోనా లాగా మొత్తం అంతా వ్యాపించి మొత్తం వ్యాపించారే. సో అది ఇప్పుడు శశికళ మీదే బయోగ్రఫీ. యా,
అది మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు జయలలిత సినిమా కంగనా రనౌత్ తోటి తీస్తున్నారు తలైవి అని, దాంట్లో శశికళ క్యారెక్టరే లేదు, ఆర్ సమ్ వెరీ స్మాల్ సంథింగ్. కానీ నాకు ఆ టోటల్ సెక్షన్లో శశికళ క్యారెక్టర్ మీద వచ్చినంత ఇంట్రెస్ట్ ఎవరి మీద రాలేదు నాకు. అంతే కదా, యా. అందుకని జయలలిత మీద బయోపిక్ తీసినప్పుడు అన్యాయంగా శశికళ మీద తీయకపోవడం కరెక్ట్ కాదని నాకు అనిపించి, ఒక సాధారణ పౌరుడిగా ఒక నిజాయితీని ఆశించే ఒక పౌరుడిగా సినిమా తీస్తున్నా. సో అక్కడేం బెదిరింపులు రాలేదా మామూలు? ఇప్పుడు బెదిరింపులు అనేది నాకు దున్నపోతు మీద వర్షం పడినట్టు అది రాకపోతే మీకు మజా ఉండదు. ఇన్ని ప్రతిసారి కట్టేస్తాం చంపేస్తాం, ఇప్పుడు ఇన్నిసార్లు సార్ ఇప్పుడు వీళ్ళందరూ టీవీలు వారినింగ్ నేను భయపడను. సో కోర్టుల్లో ఆపుతారు ఏమి నడవు, అది అప్పుడు చూసుకున్నాం. మీరు అర్ణబ్ గోస్వామి కూడా సినిమా అనౌన్స్ చేశారు, అది ఎప్పుడు? ఆయన జైలు వచ్చేసాడు. అది ఇట్ టేక్ ఐ మీన్ అట్లీస్ట్ ఫిబ్రవరి మార్చ్ అవుతుంది రిజిస్టర్. సో జరుగుతుందా షూటింగ్? షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు బట్ స్క్రిప్ట్ అయిపోయింది. స్క్రిప్ట్ అయిపోయింది, ఓకే. ఇంకా రీసెంట్గా చూస్తే మీరు దివాళీ సందర్భంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు రామ్ గోపాల్ వర్మ. యా, దివాళీ సెలబ్రేషన్స్ ఏంటి? వాళ్ళ మదర్ వెనకాలకి వెళ్ళి దాక్కోవడం ఏంటి? యా, వాళ్ళ మదర్కి సిస్టర్కి కూడా వాట్కా తాగిస్తాను ఏంటి? అసలు ఏంటి దివాళీ ఎంజాయ్మెంట్ ఏంటి మీకు? అది నాకు డ్రామా చేయడం ఇష్టం. అది ఏంటైనా వాడుకుంటారు జనాలు ఎవ్వరికి సీరియస్నెస్ ఇంట్రెస్ట్ ఉండదండి. డ్రామా ఎక్కడ ఉందని చూస్తారు. నాకు డ్రామా ఇష్టమే. అప్పుడు ఎంత భయస్తున్నా అంటే చిచ్చుబుడ్డి చూసి మా అమ్మ వెనకాల దాక్కుంటాను. మీరు అడిగారు కదా అది పాయింట్, నా పాయింట్ ప్రూవ్ అయినట్టే కదా. అలా కాకుండా తల్లి అని చిన్న అమ్మ చేయి పట్టుకుని ఒక కాగారు పోతుంటే మీరు అడిగేవారా? లేదు, అది పాయింట్. ఓ, మీరు అడగాలని. రామగారు, సో ఏదైనా నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, సెలబ్రేషన్ రొటీన్ ఉండకూడదని దివాళీని కూడా మార్చుకున్నారు. మరి ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగుతున్నాయి, మీరు వెళ్ళి ఓటేస్తారా? ఉందా ఓటు హక్కు అసలు చూసుకున్నారా? నేను చాలాసార్లు చెప్పాను, నా లైఫ్లో ఎప్పుడు ఓటు వేయలేదు వెయ్యను. ఎందుకంటే నా ఆనెస్ట్ ఫీలింగ్ ఎవరున్నా ఎవరు లేకపోయినా ఏం ఫరక్ పడదా. నేను కేవలం మంచి లీడర్ అంటే ఎవరు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తే వాళ్ళు మంచి లీడర్. లీడర్ కూడా ఎంటర్టైన్మెంట్ అంతే. ఎందుకంటే మామూలు మనిషికి గవర్నమెంట్ ఏం చేస్తుందో నిజంగా తెలిసి అర్థమయ్యే ఆస్కారమే లేదు. సో అమెరికాలో ట్రంప్ ఇచ్చినట్టు ఇవ్వాలి ఏదో ఎంటర్టైన్మెంట్ అంతే. అన్ని ఎక్కడైనా సార్ లీడర్ అనేది ఎంటర్టైన్మెంట్. సో ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం ఇంత ఉధృతంగా సాగుతుంది కదా, ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారా మీరు ఇక్కడ ప్రచారం? నార్త్ ఇండియా నుంచి పెద్ద పెద్ద మంత్రులంతా వస్తున్నారు, 29 పిఎం కూడా వస్తున్నారంట మున్సిపాలిటీ ఎన్నికల కోసం నరేంద్ర మోదీ. నేను దాని గురించి ఫాలో అయింది ఒక్కటే, నాకు పవన్ కళ్యాణ్ రెండు ట్వీట్లు, ఒక ట్వీట్లో నేను పోటీ చేస్తున్నాను, రెండు ట్వీట్లో నిర్వహించుకోండి. ఇది ఒకటి, ఈ రెండు నాకు రీజిస్టర్ అయినాయి అంతే. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నాను ఒక ట్వీట్, లేదా నిర్వహించుకుంటున్నాను, యా సంథింగ్ లైక్ దట్. అంతకుమించి నేను అసలు ఏమి చూడలేదు. సో హైదరాబాద్ ఎన్నికల్లో మీకు పవన్ కళ్యాణ్ రెండు ట్వీట్లే ఫాలో అయ్యారు? ఎందుకంటే నాకు ఎంటర్టైన్మెంట్ ఇష్టం కాబట్టి. పవన్ కళ్యాణ్ ఈజ్ ఎంటర్టైనర్ అండ్ ఈజ్ అ గ్రేట్ యాక్టర్, ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ పాలిటీషియన్. సో సీరియస్గా పాలిటీషియన్ అని మీకు అనిపించట్లా ఎంటర్టైన్మెంట్ యాంగిల్? అరే బట్ పాలిటీషియన్ అనేది ఎంటర్టైన్మెంట్ అన్నా. సి బాల్ ఠాకర్ ఈజ్ ఎంటర్టైనర్, కేసీఆర్ ఆల్సో ఎంటర్టైన్స్, యూనో. ఎనీబడి మీకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే ఎంటర్టైన్మెంట్లోంచి వస్తుంది. కేసీఆర్ మాట్లాడే విధానం వచ్చి ఇదో ఆయన వెనకాల వేరేది చేస్తూ ఉండొచ్చు, నాకు తెలియదు, నాకు అర్థం కూడా అవ్వచ్చు. యా, సో మీ రాజకీయాల్లో కూడా మీకు పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్? పవన్ కళ్యాణ్ కూడా ఇంట్రెస్ట్. యా, అంటే కేసీఆర్ బాల్ ఠాకర్తో పాటు అంటే నేను ఇప్పుడు వాళ్ళందరూ సేమ్ జోన్లో నేను చెప్పట్లే. ద పాయింట్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఈచ్ పర్సన్ హ్యాస్ హిస్ ఓన్ థింగ్. యా, సో సీరియస్గా పాలిటిక్స్ చేసేవాళ్ళు మీకు ఇష్టం ఉండదు, ఎంటర్టైన్ చేయాలి? యా, సీరియస్గా ఇంటెలిజెంట్ పాలిటీషియన్స్ బోర్ కొడతారు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది మనకు ఎలాగో అర్థం కాదు, అందుకని బోర్ కొడతారు. ఇవి మనకు చెప్పేది అర్థం అవ్వకపోయినా చెప్పే విధానంలో ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఫాలో అవుతాం, ఫాలోవర్స్ అవుతాం. సో ఆయన ఎందుకు పోటీ చేస్తున్నారు, ఎందుకు విత్తరాయారో మీకు అర్థమైందా? నేను కేవలం అది రిజిస్టర్ చేశాను, రెండు డైలాగులు, ఇంటర్వెల్ ముందు డైలాగు, ఇంటర్వెల్ తర్వాత డైలాగ్ లాగా రిజిస్టర్ అయింది. అంటే కథలో ట్విస్ట్, మన సినిమా లాంగ్వేజ్లో చెప్పాలంటే.
అంటే ఆయన హైదరాబాద్లో పోటీ చేద్దాం అనుకున్నారు, తర్వాత బీజేపీతో అలయన్స్ ఉంది కదా ఏపీలో, ఇక్కడ కూడా కలవండి అనేసరికి బీజేపీ వాళ్ళు ఇద్దరమంటే అయిపోయారు అంతే. నేను అంత డీప్గా వెళ్ళదు, నాకు తెలియదు. నాకు బేసిక్గా అర్థమైంది ఒక ట్వీట్లో పోటీ చేస్తున్నారు, కంటిన్యూస్లీ ఒక ఎనర్జీ మూవ్ అవుతుంది, ఎస్ నో అని ఒక సైకిల్ మూవ్ అవుతుంది, అది అది ఒకటే నాకు రిజిస్టర్ అయింది. ఒక ట్వీట్ ద్వారా పోటీ, ఇంకో ట్వీట్ ద్వారా విత్డ్రా అయిపోయింది అంతే. అప్పుడు సీన్ ముందుకు నడిచింది, దాని మీద కన్సిస్టెన్సీ ఉంటే బోర్ పడుతుంది. అందుకనే నేను ఎంటర్టైన్మెంట్ అన్నా. ఇంత ఇంత పెద్ద ఎలక్షన్లో ప్రైమ్ మినిస్టర్ కూడా వచ్చి ప్రచారం చేస్తానని ఎన్టీఆర్ గాడ్లు పగలు కొడతాం, పీవీ గాడ్లు పగలతాం, ఎవరో బీజేపీ వాళ్ళు ఎంఐఎం వాళ్ళు చెప్తే బీజేపీ వాళ్ళు కౌంటర్ ఇచ్చి ఘాట్ల దగ్గరికి వెళ్ళి ఇంత పెద్ద డ్రామా మీకు ఆనలే ఆ రెండు ట్వీట్లే అన్ని. యా నాకు ఎందుకంటే నా కాళ్ళతో సంబంధం లేదు ఈ సీరియస్ పని. ఇప్పుడు అది అదే కదా, మీరు ఇప్పుడు ప్రూవ్ చేశారు నా పాయింట్, ఈ ఘాట్లు పగల కొడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం, అది ఎంటర్టైన్మెంట్ కాకపోతే ఇంకేం చెప్పండి, అది సీరియస్నెస్ లేదా. ఇప్పుడు ఫైనల్గా మీరు నిజంగా సీరియస్ పాలిటిక్స్ అంటే ప్రభుత్వం ఎలా చేసింది, మనం కరెంట్ ఇచ్చిందా, అది ఇచ్చిందా, ఇది ఇచ్చిందా అని చూసి బేరీ చేసుకుని దాన్ని గేజ్ చేసుకుని ఇది చేసుకుని ఒక మేబీ దే విల్ మేక్ ఎ డెసిషన్, అది లెక్క ప్రకారం జరగాల్సిన పని. ఇప్పుడు ఆయ్ అనరికేస్తాం చేస్తాం అని ఒకళ్ళకి వాళ్ళు వార్నింగ్లు ఇచ్చుకుని అని దాంట్లో అదంతా ఇంటర్నల్ డ్రామా, సోప్ ఆపరా, అది వెబ్ సిరీస్, అది బేసిక్గా. ఇప్పుడు వెబ్ సిరీస్ లెవెల్లో సూపర్గా వాడుకుంటుంది, చండడా కొత్త క్యారెక్టర్ స్మృతి విరాణి వచ్చేస్తుంది, మీ టీవీ వాళ్ళు అంతా మ్యూజిక్ వేసేసి వచ్చేసి హై స్పీడ్ తను నడిచేసి వచ్చి తను ఏదో చెప్తుంది. అప్పుడు వెబ్ సిరీస్ కదా, వెబ్ సిరీస్ కాకపోతే ఏంటది చెప్పండి, ఇక్కడ ఓటర్లు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది లేదు, వాళ్ళు వచ్చి ఇక్కడ ఏమండదు, ఓటరు ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటాడు ఎప్పుడు ఎవరికి ఓటేద్దామని. మ్యాక్సిమం లాస్ట్ మినిట్లో డబ్బులు లేకపోతే ఏదో ఏదో జస్ట్ ఎవరో చెప్పారో ఇంట్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా మదరు సిస్టరు వాళ్ళు ఎప్పుడు మా బ్రదర్ చెప్పినట్టు ఓటేస్తారు. ఓకే, మా బ్రదర్ చెప్తారు, వాడికి ఇది లేదు, అడే వాడు ఫ్రెండ్ ఎవడు అక్కడ నుంచున్నాడు, వాళ్ళు ఎవరు ఎక్కడ నుంచున్నారు ఇలాంటి వాడు హెల్ప్ చేయడానికి అని. మా బ్రదర్ కూడా గవర్నమెంట్ ఏం చేస్తుంది, అప్పటి ఫలానా ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అనేది వాడికి, అది నాకు తెలిసి 90% ఆఫ్ ద పీపుల్ చేసేది, ఐ బిలీవ్ దట్. అంతే ప్రభుత్వము సొసైటీ దాని ఇంపాక్ట్ ఏముండవు. నేను మొత్తం నా లైఫ్లో ఇంతవరకు గవర్నమెంట్ మారిన మొలాన నా లైఫ్ స్టైల్ మారింది నాకు గుర్తులేదు ఇంతవరకు. ఏ గవర్నమెంట్ ఉన్నా అదే ఉంటుంది, కాకపోతే ఆడు చూసినా ఇక్కడ వస్తున్నాడు, అదే అంటే అది ఎంటర్టైన్మెంట్ వాల్యూ గుర్తుంటుంది ఎంతో కొంత. కానీ మీరు ఇంత పెద్ద పొలిటీషియన్ మీద మూవీలు తీసేస్తున్నారు, నేను అల్లె ఎనకాల డ్రామా, అది కూడా డ్రామా, అదే అదే వెళ్తా సిస్టమ్లానే అంతే, లక్ష్మీ ఎన్టీఆర్ అయినా అంతే, అన్నీ అంతే. నేను తీసేదే డ్రామా మీద, నేను జనాలకి పొలిటిక్ గవర్నమెంట్కి ఉన్న రిలేషన్షిప్ ఎప్పుడు తీరా. కానీ మీరు కేసీఆర్ మీద కూడా అనౌన్స్ చేసి ఏదో ఒక పాట ఏదో పెట్టారు, అది వస్తుంది త్వరలో, కరోనా తర్వాత త్వరలో. అంటే ఏపీ టు తమిళనాడు, తమిళనాడు టు తెలంగాణ, ఎవ్రీవేర్ ఎవ్రీవేర్. సో అన్నప్పు అరెస్ట్ అవ్వడానికి కారణం మీరు శివసేన రెచ్చగొడుతూ చేసిన ట్వీట్లని టాక్, మీరు మనుషుల మీకు అదంటారు ఇదంటారు మీకు చేశారుగా మీరు భయంకరంగా. బాంబే పోలీస్ మీద పెట్టాను, ఉద్ధవ్ ఠాక్రే మీద పెట్టాను, చేతులు గాజు తొడుకుని కూర్చున్నారా, ఎందుకు అంత రెచ్చగొట్టారు మీరు బాంబే పోలీస్ని, ఉద్ధవ్ ఠాక్రేని, శివసేన? అంటే నాకు ఇప్పుడు జర్నలిస్ట్ ఆబ్వియస్లీ ఫ్రీడమ్ అనేది అబ్సల్యూట్లీ రెస్పెక్ట్, కానీ ఒక అంటే ఒక ఫోర్త్ అసెట్ ఉందన్నమాట, అది పాయింట్ ఏంటి, ఒక డెమోక్రటిక్ ఎలక్టెడ్ వాళ్ళు నిజంగా చేస్తున్నారా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక వారధిలా ఉంటుంది మీడియా, గవర్నమెంట్ ఏం చేస్తుందో పబ్లిక్ తెలియజేస్తే అదే గవర్నమెంట్ అయిపోతే, ఏ ఉద్ధవ్ ఠాక్రే అంటే అన్నా, ఏ ముంబై పోలీస్ వాంట్ రిపబ్లిక్ టు టేక్ ఓవర్ అంటే, అప్పుడు మీరు చీఫ్ మినిస్టర్ని బాంబే పోలీస్ కమిషనర్ని అలా మాట్లాడగలిగితే ఇంకా అసలు మీకు రెస్పెక్ట్ ఏముంటుంది ఇన్స్టిట్యూషన్ మీద. ప్రాబ్లం ఏంటంటే కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు మీడియాకి ఇవ్వాల్సిన పవర్ గురించి ఏదైతే ఫ్రీడమ్ ఇచ్చారో అర్ణబ్ గోస్వామి అని వాడు వస్తాడని ప్రాబ్లం, అది మీకు ఏ సిస్టమ్ చేసినా మీరు ఎప్పుడైనా ప్రిడిక్టబిలిటీ చేస్తారు, ఇలా అవ్వచ్చు, అలా అవ్వచ్చు, ఇలా అవ్వచ్చు, ఇవన్నీ ఊహించి దాన్ని చేయడానికి చేస్తారు, అంతే దాన్ని చేయడానికి చేస్తారు. కానీ వాళ్ళు అర్ణబ్ గోస్వామి అని పడతాడు ఇప్పుడు
2020లో రిపబ్లిక్ ఛానల్ ఉంటుంది అనేది వాడు ఊహించాలి. దట్ ఈస్ ఎ క్రైసిస్ రైట్ నౌ. ఇప్పుడు మీరు తీసే సినిమాలో అర్ణబ్ క్యారెక్టర్ ఉంటుందా? అంటే అదే పోలి. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు నేను తీసే సినిమాలో ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ ఉంటాడు. ఫిక్షనల్ క్యారెక్టర్ ఆడు అర్ణబ్ని మించిన అనమాట. అర్ణబ్ దగ్గర పనిచేస్తా ఆడు బయటికి వెళ్ళి వేరే ఛానల్ పెట్టుకుంటాడు. ఎలాగా అర్ణబ్ కోసం ఎన్డీటీవీ నుంచి బయటకు వచ్చి టైమ్ జోన్ నుంచి వచ్చి పెట్టుకున్నట్టే ఈ అర్ణబ్ దగ్గర పనిచేస్తా ఆడు వచ్చి పెడతాడు. అంటే ఆడు అర్ణబ్ కన్నా 10 రెట్లు ఉంటాడు. సో అర్ణబ్కి 10 టైమ్స్ అంటే ఊహించలేము క్యారెక్టర్. అది పాయింట్. సో అర్ణబ్ లాంటి క్యారెక్టర్, నా క్యారెక్టర్ పేరు ప్రణబ్. ప్రణబ్? ఓ, అంటే దాని పోలి ఉంటుంది కానీ అర్ణబ్ కాదంటారు. సో అనౌన్స్ చేశారు, షూటింగ్ స్క్రిప్ట్ అయింది. స్క్రిప్ట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవ్వచ్చు. సో అర్ణబ్ గోస్వామిలో కూడా మీకు నచ్చింది ఎంటర్టైన్మెంటేనా? దేంట్లో ఎంటర్టైన్మెంట్? అర్ణబ్ గోస్వామిలో దేంట్లో? న్యూస్ షోస్ అవేం కాదు, వితౌట్ ఎక్సెప్షన్. అరే దమ్ముంటే నువ్వు రావచ్చావు అని అనడం మీకు నచ్చింది? అంతే, అది. ఇప్పుడు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ప్రణబ్ అనే క్యారెక్టరు అర్ణబ్కి 10 రెట్లు అంటే నేను ఊహించడానికి భయపడుతున్నా. అప్పుడు అర్ణబ్ని మించి ఉంటుందా ఇంకేమైనా క్యారెక్టర్? 100%. ఎందుకంటే మీకు అప్పర్ లిమిట్లోకి వస్తే మీడియా విల్ బికమ్ ది ఆటోక్రాట్. మీడియా విల్ డిసైడ్ ఏడు క్రిమినల్లు నేను వేసే లోపల ఆయన దించేయి, ఈయన దించేయి. అంటే అది ఆటోక్రాట్. ఆటోక్రాట్ చేస్తారు డిక్టేటర్స్. దట్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ద మీడియా ఇస్ డూయింగ్. దాని స్పియర్ హెడింగ్ మూమెంట్ అర్ణబ్. రియా చక్రవర్తి పుట్టిన జైలు అంటాడు, ఆయనేమో ఇది అంటాడు, షారూఖ్ ఖాన్ తీసుకురామంటాడు. సో ఆబ్వియస్లీ దట్ ఈస్ ఆటోక్రసీ. ఫ్యూడలిస్టిక్ ఆటోక్రసీకి పరాకాష్ట అర్ణబ్ గోస్వామి చేసింది వితౌట్ అకౌంటబిలిటీ. కోర్ట్ చేయలేదు, అది పోలీసులు చేయలేదు, చీఫ్ మినిస్టర్ చేయలేడు. ఎందుకంటే దే హ్యావ్ టు గో త్రూ ద ప్రాసెస్. అర్ణబ్ గోస్వామి కెన్ డూ ఇట్ బికాస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ద మీడియా. మీరు అందుకనే శివ సైనికుల్ని ముంబై పోలీస్ కమిషన్ అసలు మీకు ఏమైనా ఉందా ఏంటి అలా రెచ్చిపోతుంటే ఏం చేయలేకపోతున్నారు, ఇంట్లో కూర్చున్నారా, ఎందుకు? మీరా శివ సైనికులు, మీరా టైగర్లు? బాల్ ఠాక్రే తన గ్రేవ్లు ఇటు అటు పొరులుతూ ఉంటాడని చెప్పా సమాధిలో. సమాధిలో ఏంట్రా నేను పెట్టిన పార్టీ ఏంటి, నువ్వు నా కొడుగ్గా చేస్తుంది ఏంటి, నువ్వు అధికారంలో ఉండి. సో ఆ అర్ణబ్ గోస్వామిని అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు వచ్చి ఇంటికి వచ్చి ఆయన ఎత్తుకెళ్తున్నప్పుడు ఇవన్నీ కూడా మీకు ఎంటర్టైన్మెంట్ అనిపించింది? ఆఫ్ కోర్స్ సక్సెస్ అయ్యిందా? నేను నా ట్వీట్ ద్వారా సక్సెస్. కానీ అర్ణబ్ బయటకు వచ్చి ఇప్పుడు మళ్ళీ హీరో అయిపోయాడు అనిపించట్లేదు? 100%. 100% ఐ బిలీవ్ దట్. ఎందుకంటే ఇప్పుడు దట్ ఈస్ హోల్ బ్యూటీ ఆఫ్ ఎ సిస్టమ్. మీరు చాలా ఖచ్చితమైన కేసు, ఖచ్చితమైన ప్రూఫ్ చేయలేనప్పుడు గవర్నమెంట్ విల్ ఆల్వేస్ బీ అట్ ఏ బ్యాక్ ఫుట్. ప్రాసెస్ ప్రకారం చేయాలి. ఇప్పుడు యాక్చువల్గా ఇంకా రెచ్చిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ జైలు భయం పోయింది. ఒకసారి పోలీసులు ఏం చేయగలుగుతారని అప్పలేని మీద చూశాడు. గవర్నమెంట్ ఏం చేసింది ఇప్పుడు నాకు తెలిసి 10 రెట్లు అయిపోతాడు. సో మీరు రక్తం రుచి చూసిన పులిలో మీరు శివ సైనికుల్ని బాంబే పోలీస్ కమిషన్ రెచ్చగొట్టి ఇండైరెక్ట్గా మీరు అన్నంనే బలోపేతం చేసినట్టు. మళ్ళీ మీడియా, మీడియాని మీడియాతోనే కొట్టాలి. ఇంక దేంతో కొట్టలేం. తను ఎంత అరిచాడో మనమే అంత అరవాలి. ఇప్పుడు నిజంగా మీరు చూడండి, వీళ్ళందరూ కలిసి నాకు ఇప్పటికే అర్థం కాని విషయం ఏంటంటే పోలీస్ కమిషనర్ అందరూ తను చెప్పే దాంట్లో ఏంది. ఇప్పుడు రియా చక్రవర్తి మర్చిపోయారు సడన్గా, తను ఏమిందో తెలియదు. ఓకే, సుశాంత్ సింగ్ మర్డర్ కేసు అయిపోయింది, వాళ్ళందరూ వచ్చేస్తారు అది మర్చిపోయారు. అంటే ఏది మీడియా హైలైట్ చేయాలని డిసైడ్ చేస్తుందో అది బతుకు ఉంటుంది, మిగతా చచ్చిపోతుంది. నేను అది కంప్లైంట్ గంటల ఐ లవ్ దట్. ఎందుకంటే ఆ సినిమా చూసాం అయిపోయింది, వేరే సినిమా పెట్టు, క్యాసెట్ మార్చు అయిపోయింది. సో కంటిన్యూస్గా ట్విస్టుల మీద వేరే వేరే టాపిక్స్లోకి వెళ్ళి నాకు ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది. సో ఎంటైర్ మీడియా, ఎంటైర్ నేషనల్ మీడియా, ఎంటైర్ బాలీవుడ్ ఎవ్రీ మీడియా అందరూ కూడా రియా సంబంధించి ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు ఒక్కరే ఆమెకి సపోర్ట్ చేశారు. ఎందుకు రియాని సపోర్ చేసినట్టు? అంటే ఆమె జెన్యున్ అని మీరు నమ్ముతున్నారా? నేను రియాని సపోర్ట్ చేయలేదు, ఎవరిని సపోర్ట్ చేయలేదు. నేను ఇప్పుడు హోల్ పాయింట్ ఆఫ్ ఎన్ ఎలిగేషన్, ఒక కేసు పెడతారు, కేసు పెట్టిన తర్వాత ఒక ఎవిడెన్స్ ఉంటారు. ఇదేమీ లేకుండా మీరు ముందే ఫిక్స్ చేసేసి
ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను, 15 కోట్లు ట్రాన్స్ఫర్ అయిపోయింది, 15 కోట్లు తీసుకున్నాను. రియా వాట్ ఎవర్ రీజన్స్ 1 మంత్ తర్వాత వచ్చింది తను. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడీ వాళ్ళు తన అకౌంట్ చూసి ఎంత మనీ ఉంది, ఎవరికి ట్రాన్స్ఫర్ చేశారని చూడలేరా అంద. ఇది ఈ ఒక్క లైన్ ఎప్పటికీ తట్టలేదండి, ఇంకా అంతకన్నా ఎర్రితనం ఉంటుందా. అకౌంట్లో ఉన్న 15 కోట్లు మేము క్యాష్ మాయమేమొచ్చు, మీ ఇంట్లో వెనకాల రూమ్లో ఉందండి, అకౌంట్లో ఉండే మాయం ఎట్లా అవుతుంది? యూ విల్ నో వేర్ ఇట్ ఇస్ గాన్, చూపించే అకౌంట్. సో ఇది ఇది 45 రోజులు నడిపేది దీని మీద, ఈ 15 కోట్ల అకౌంట్లో. ఇది అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈడీ క్లారిఫికేషన్ వచ్చిందో అకౌంట్లో ఏమీ లేదు, ఎక్కడికి వెళ్ళలేదు అంటే దాని గురించి ఇగ్నోర్ చేశారు. అంటే అసలు ఇప్పుడు అన్నట్టే, ఏం తెలియదు ఇప్పుడు అసలు అన్నట్టే టాపిక్కి అత్తనట్టు బిహేవ్ చేశారు. రాముగారు, హైదరాబాద్ ఎన్నికల్లో మీకు బాగా నచ్చి మీ ఐబాల్ క్యాచ్ చేసింది పవన్ ట్వీట్స్, 2 ట్వీట్స్. సో పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ ఏదో మిమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నారని ఒక సినిమా అనౌన్స్మెంట్ ఏదో వచ్చింది, అది ఆర్జీవీ మిస్సింగ్. ఏంటి సార్ ఆ సినిమా? ఆర్జీవీ మిస్సింగ్ ఏంటంటే కాంటెక్స్ట్, ఒక నేను మాయమైపోతా, మాయమైపోతాను కనపడరు. ముందు ఏమీ పబ్లిసిటీ అంటూ పచ్చి పనులు చేస్తూ ఉంటాడు అని అనుకుంటారు. తర్వాత ఒక పర్టిక్యులర్ టైంలో పోలీసులు కొంచెం సీరియస్గా తీసుకుంటారు, నేను నిజంగా మిస్ అయిపోయాడు అని. అంటే మా మదరు సిస్టర్ కూడా ఏడ్ చేస్తా, ఏమైనా చేస్తా ఉంటే ఈడంతా నాటకాలన్నా మదర్ సిస్టర్ కూడా చేయరు కదా అన్న దాంట్లో సీరియస్గా తీసుకుంటారు విషయం. కట్ చేస్తే అక్కడ నుంచి ఒక ఇన్వెస్టిగేషన్ టీం పెడితే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి అనుమానం మెగా ఫ్యామిలీ కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ సిబిఎన్ను లోకేష్ వీళ్ళ హస్తం ఏమన్నా ఉందా అని అనుమానం వస్తుంది. ఎందుకంటే నా ట్వీట్ల మూలన వాళ్ళకి వచ్చిన కోపం, వాళ్ళు చేసిన రకరకాల దాని మూలన వాళ్ళ ముగ్గురిని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మన సుశాంత్ సింగ్ రాజ్పూత్ కేసులో అందరినీ పిలిచి చేసినట్టుమాట. అది 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 పాయింట్. సో స్టోరీ ప్లాట్ అది, స్టోరీ ప్లాట్ అది. ఓకే, సో షూటింగ్ జరుగుతుందా? అయిపోయింది సినిమా షూటింగ్, షూటింగ్ అయిపోయింది. 25th రిలీజ్ అవుతుంది, December 25th. ఓటీటీలో? నో, థియేటర్స్లో. థియేటర్లో? యా, థియేటర్లో December 25th. యా, అంటే మీ సినిమాకి మీరే పోటీ. December 25th దిశ కూడా ఉంది, కరెక్ట్. సో 2 సినిమాలు ఒకే రోజు? ఎస్, ఒకే రోజు. ఎందుకంటే అది దాని జానర్ వేరు, దీని జానర్ వేరు. సో మీరే యాక్ట్ చేశారా రాములాగా? కొంచెం ఉన్నా, ఎక్కువ పార్ట్ మెగా ఫ్యామిలీ. మెగా ఫ్యామిలీ, పీకే అండ్ సిబిఎన్ అండ్ సింగిల్ అంటే సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు అంటలా, ఎక్స్ సిఎం, ఎక్స్ సిఎం పేరు షార్ట్ ఫార్మ్ సిబిఎన్ అంటే. ఓకే, మీరు ఎందుకు ఆ మెగా ఫ్యామిలీ సిబిఎన్ ఆ ఫ్యామిలీనే పెట్టుకుంటారు, జగన్ ఫ్యామిలీ జోలికి ఎందుకు వెళ్ళరు? నాకు డ్రామా కావాలి, ఇందాక చెప్తాను కదా. అంటే అక్కడ డ్రామా ఏం కనపడదు? నాకు కనపడదు, సీరియస్ పొలిటీషియన్ లాగా ఉండడు మీకు. జగన్ చాలా సీరియస్గా మంచి పనులు చేస్తాం, సీరియస్గా మంచి పనులు నాకు బోర్ పడతాయి. ఇప్పుడు సీరియస్గా ప్రజలకు సేవ చేస్తున్న వాళ్ళు ఎవ్వరూ సినిమాకి అర్హులు కాదు. ఇప్పుడు సీసీ చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి సర్వీస్ చేస్తానంటాడు. ఐ డోంట్ నో, నాకు తెలియదు, అది తెలియదు, నాకు తెలియదు. నా పాయింట్లో, నా అంటే నా పర్స్పెక్టివ్లో నాకున్న జ్ఞానం మేరకి ఎక్కడ డ్రామా ఎక్కువందో నేను అక్కడ చేస్తాను అంతే. సో జగన్లో డ్రామా కనపట్లే? నాకు కనపట్లే. పరిపాలన స్కీమ్స్, క్యాపిటల్ ఎత్తేయడం, 3 రాజధానులు, ఇక్కడ ఎక్కడ మార్చడం, అక్కడ ఎక్కడ మార్చడం, ఏం ఫాలో కావట్లే, డ్రామా కనపట్లే మీకు? డ్రామా అంటే మీకు క్యారెక్టర్ ఆ పర్సనాలిటీలో ఉండాలా, బాడీ లాంగ్వేజ్లో, లేకపోతే వాళ్ళు చేసే పనులు ఉండాలా? ఇప్పుడు జగన్ మామూలు బట్టలు వేసుకొని మామూలు మనిషిలో కూర్చుంటాడు, అప్పుడు మీరు స్లో మోషన్ షాటే తీయలేరు, లో యాంగిల్ పెట్టలేరు, ఇంకేం డ్రామా? సినిమా అంటే, సినిమా అంటే క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడానికి, క్యాప్చర్ చేయడానికి లో యాంగిల్ ఉండాలా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోప్ ఉండాలా. వైఎస్ జగన్ అంత మామూలు మనిషిలో ఒక షర్టు ప్యాంట్ వేసుకుని కూర్చుంటే అసలు కెమెరా ఎక్కడ పెట్టదు నువ్వు,
నవ్వుతారు ఏంటండి, అది కరెక్ట్గా చెప్పండి. మీరు మామూలు షర్ట్ ప్యాంట్ వేసుకుంటే మీరు స్లో మోషన్ షార్ట్ ఎట్ట తీస్తారు చెప్పండి. దానికి తగ్గట్టు ఒక ఒక ఎఫెక్ట్, ఒక ఇది ఉండాలి కదా, ఒక బ్యాకప్ ఉండాలి. వన్ కళ్యాణ్ ఫ్యాంటసీ ట్యాంగ్ అని గడ ఉంటుంది, మీకు జెస్చర్స్ ఉంటాయి, అది డ్రామా డ్రామా ఎస్పెక్ట్ సూపర్. బాహుబలి 3.0లో ఉంటాడు పవన్ కళ్యాణ్, ఏమీ లేకుండా. నేను సిబిఎన్ వేరు, కేసీఆర్ నేను చాలాసార్లు చెప్పాను, కేసీఆర్ కన్నా అందమైన మనిషిని నేను చూడలేదు. ఎక్స్ట్రాడినరీ బ్యూటిఫుల్ మ్యాన్, ఎందుకంటే బ్యూటీ అనేది నా డెఫినేషన్లో ఫేస్ని అట్రాక్ట్ చేయాలి. ఎందుకు అట్రాక్ట్ చేస్తుంది? ఆయన ఇంటెన్సిటీ, ఆయన మాట్లాడే విధానం. ఇప్పుడు ఇలియానాని నేను మ్యాక్సిమం 3 నిమిషాలు పాటలు చూడగలను, కేసీఆర్ని 3 గంటలు చూస్తాను. అందుకని నేను కేసీఆర్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ ఇలియానా. అలాగే నాకు ఏదో ఒక మెజర్మెంట్ పాయింట్ ఉంటుంది అన్నిటికీ. జగన్లో మెజర్మెంట్ పాయింట్ అంటే చాలా మామూలు షర్ట్ ప్యాంట్ ఒక మామూలు మనిషిలాగా కూర్చుంటాడు కాబట్టి నేను కెమెరా ఎక్కడ పెడాలో తెలియదు. అందుకని నేను జగన్ మీద సినిమా తీను. అంతే అంటే ఇతరులు అంటున్నట్టు మీకు జగన్ అంటే భయం, ఏదో చేస్తారు కాబట్టి సినిమాలు తీయట్లేదు, మిగిలిన వాళ్ళు మీరు కామెడీ చేస్తున్నారు అనేది కరెక్ట్ కాదు. జగన్ అంటే భయం అంటే ఇప్పుడు జగన్కి ఉన్నంత బలం ఇంకెవరికి ఉంటుంది, ఇంకెవరికి ఉన్నంత బలం ఇంకెవరికి ఉంటుంది, అది బలంకి వీక్నెస్కి అది సంబంధం లేదు. నేను ఫిల్మ్ మేకర్, నేను ఉట్టి కేవలం ఐ లుక్ ఎట్ డ్రామా. యా సో మెగా ఫ్యామిలీ మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది మీ ఆర్జీవీ మిస్సింగ్లో, చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు, అదే వాళ్ళ ప్రభన ఏదో చెప్తారులే. కాదు ఎవరో మెగా మెగాస్టార్ అంటే డెఫినేషన్ ఒక పెద్ద నక్షత్రం అంతేగాని మీరు అనుకుంటున్న క్యారెక్టర్ కాదు. ఓకే సో సిబిఎన్ అంటే ఏదో యా వేరే క్యారెక్టర్ ఎక్స్ఏం ఉంటుంది. సో మిమ్మల్ని ఇంతకీ ఆ స్టోరీలో మిమ్మల్ని ఎవరిని కిడ్నాప్ చేస్తారో మీరే పోతారా గోవాకి? అది మీ సినిమా సినిమా అది మీరు సినిమాలో చూడాలి. సో ఆ మధ్య ఒక సినిమా తీశారు కదా పవర్ స్టార్, యా సేమ్ క్యారెక్టర్లా సార్ ఇందులో కూడా వాళ్ళేనా? లేదు అంటే అంటే పీకే అని ఒక క్యారెక్టర్ రిపీట్ అవుతాడు, కానీ వేరే యాక్టర్ చేశాడు అది ఇప్పుడు. ఎక్సెప్ట్ ఫర్ దట్ యా మోర్ లెస్ సేమ్. సో మీరు ఇలాగ మెగా ఫ్యామిలీ మీద, కానీ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఆర్జీవీ మిస్సింగ్ పవర్ స్టార్ రెండు కలిసి రిలీజ్ అవుతాయి. ఓ పవర్ స్టార్ ఏమో ఇంటర్వెల్ వరకు పవర్ స్టార్ ఉంటుంది, ఇంటర్వెల్ తర్వాత ఆర్జీవీ మిస్సింగ్ ఉంటుంది. సో ఆ రెండు ఒకటే సినిమా? ఒకటే సినిమా, కానీ సినిమాలో రెండు సినిమాలు ఉంటాయి. మొదటి ఫస్ట్ పార్ట్ అంతా పవర్ స్టార్, యా అప్పుడు మీరు తీసిన సేమ్ ఫిల్మ్ అది. ఓ సెకండ్ పార్ట్ ఆర్జీవీ మిస్సింగ్, అంటే పవర్ స్టార్ తీసిన వలన రామ్ గోపాల్ వర్మకి ఏమైంది అనేది ఆర్జీవీ మిస్సింగ్. ఓహో పవర్ స్టార్ ఓటీటీలో రిలీజ్ అయింది? అయింది. బాగా సంపాదించారు. మళ్ళీ థియేటర్లో రిలీజ్ చేసి ఎవరెవరైతే దాంట్లో లాగిన్ అవ్వడానికి కష్టపడ్డా చూడలేకపోయారో వాళ్ళకి వసతి కల్పించడానికి ఇప్పుడు థియేటర్లో రిలీజ్ చేస్తారు. మీరు మామూలు ప్లాన్ వేయట్లేదు సార్, ఎందుకంటే అందరూ సరే ఇప్పుడు ఎవరు స్కెచ్ చెప్పండి, పొలిటికల్ అందరూ సార్ థియేటర్లో యజమానులు కానీ ఎగ్జిబిటర్లు లేకపోతే ఈ ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ సినిమా రిలీజ్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా కూడా ఎందుకు రిలీజ్ చేయట్లేదంటే పెద్ద స్టార్ల సినిమాలు ఏమైనా వస్తే జనం రావచ్చు, మామూలు సినిమాలు అయితే రిస్క్ చేసి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి రాకపోవచ్చు. అది కూడా రెండు సీట్లు ఉన్నదారు, ఒక సీట్ కోసమే ప్రిపేర్ అయ్యి రావాలంటే సగం డబ్బులకే ప్రిపేర్ అవ్వాలి, ప్రొడ్యూసర్ ఏమో ఇవ్వడు, పాత సినిమాలు వేస్తే పాత సినిమాలకు ఎవరు రారు. ప్రభాస్తో పవన్ కళ్యాణ్తో పెద్దవాళ్ళ సినిమాలు వస్తే జనం వచ్చే గేజ్ తెలుస్తుంది అన్నారు, అందుకని మీరు పవర్ స్టార్ రిలీజ్ చేస్తున్నారు, ఇక్కడ కూడా వాడేస్తున్నారు 100%. ఇప్పుడు వాడుకోవడం కాకపోతే సినిమా తీయటండి, ఇప్పుడు వాడుకునే ఇంటెన్షన్ లేకపోతే నా రూమ్లో కూర్చొని ఊహించుకోవచ్చుగా. సో మీరు వాళ్ళ క్రేజ్ని వాడుకుని వాళ్ళ ఫ్యామిలీని పడి మీరు డబ్బులు తీసుకుని పాయింట్, వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ ఏంటన్నారు? అదేలేండి మెగా ఫ్యామిలీ. నా పాయింట్ ఏంటంటే పవర్ స్టార్, ఆర్జీవీ మిస్సింగ్ లాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సెటరికల్ ఫిల్మ్స్కి మెయిన్ ఫ్యాన్స్ ఎవరు ఉంటారు? పీకే ఫ్యాన్స్ ఉంటారు, ఇంట్రెస్ట్ ఉన్నారు, మెయిన్ ఇంట్రెస్ట్ ఉన్న ఆడియన్స్. వేరే స్టార్స్ ఫ్యాన్స్ గేల్ చేయడానికి చూస్తారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే వీళ్ళల్లో చాలామందికి అసలు లాగిన్ అయ్యి ఎలా చూడొచ్చు అనేది తెలియదు, అందుకని వాట్ ఎవర్ వి మేడ్ థియేటర్లో
థియేటర్లో కూడా రిలీజ్ చేసి అలాంటి విషయాలు తెలియకుండా సింపుల్గా టికెట్ కొనుక్కుని చూసే మనసు చూసే లాంటి మైండ్ ఉన్న వాళ్ళ దగ్గర కూడా డబ్బులు లాగేద్దాం అన్న కుతంత్రంతో మీకు పోటీగా కుతంత్రంతో మీకు పోటీగా ఓ సినిమా తీశారు కదా, అదే పవర్ స్టార్కి పోటీగా మిమ్మల్ని పెట్టి అదేమైంది నాకు తెలియదు. ఇప్పుడు సో ఇప్పుడు ఆ కుతంత్రంతో వాళ్ళందరి దగ్గర డబ్బులు దొబ్బేద్దాం అనే ఆలోచనతో పవర్ స్టారు ఆర్జీవీ మిస్సింగ్ ఈ రెండు కలిపి థియేటర్లో రిలీజ్ చేస్తున్నాను. ఓపెన్గా చెప్తున్నా, పవర్ ప్యాకేజ్ మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతో నేను సినిమా తీశానని చెప్పట్లా. ఓకే, డబ్బులు డబ్బులు దొబ్బేద్దాం, మీ మళ్ళీ దాన్ని కొంచెం డైల్యూట్ చేయొద్దు. అది ఇప్పుడు మీ మీద చాలా సినిమాలు తీస్తే ఎందుకు సార్ అవ్వట్లేదు? రాంగ్ గోపాల్ వర్మ, రాము లోపాల వర్మ, నూతన్ నాయుడు ఏదో ఒక సినిమా తీశారు మీ మీద. అది బేసిక్ సింపుల్ రీజన్ ఏంటంటే వాళ్ళందరూ నా గురించి చెప్పేది నేను చెప్పాను, నేను పాన్ చూస్తాను నేను చెప్పాను, నేను అసలు కేర్ చేయను, నాకు అసలు నైతిక బాధ్యత లేవు, నాకు రెస్పాన్సిబిలిటీ తీసుకోను, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, అవన్నీ నేను చెప్తే తెలుసుకుని వాడు ఆడు రెస్పాన్సిబిలిటీ తీసుకోడు, ఆడు ఫోన్ చేస్తాడు, ఆడు ఇది చేస్తాడు, సెక్స్ గురించి మాట్లాడాలని చెప్తే అసలు మీనింగ్ ఉంది దానికి? ఇప్పుడు వాళ్ళు ఏదో సొంతంగా ఇన్వెస్టిగేట్ చేసి నా గురించి వాళ్ళు ఏదో నా గురించి ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకున్నట్టు చూస్తారు, అప్పుడు ఆబ్వియస్లీ ఇట్ లుక్స్ స్టూపిడ్. సో అందుకనే ఆడట్లే, అది అది నాకు తెలియదు ఏం చేస్తాను. అందుకనే ఎందుకంటే ఎవడైతే సబ్జెక్ట్ ఉన్నాడో వాడే చెప్తూ ఉంటే మళ్ళీ మీరు ఇంకోటి ఏమన్నా పెట్టి పెట్టి ఆడాడు పాన్ చేస్తున్నాడు అరే, నేను చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ నా మీద ఒక నాకు గుర్తులేదు ఏ కాంటెక్స్ట్, రామ్ గోపాల్ వర్మకి 50 ఏళ్ళు ఉంటాయి మినిమం, అతను పాన్ చేస్తాడంటే అంటే నేను చెప్పాను సుబ్బారావు కనుక్కుని చెప్పినట్టు చెప్తామండి, నేను చెప్పా, అది నా యాటిట్యూడ్, ఐఎమ్ ఆనెస్ట్ టు వాట్ ఐ ఫీల్, వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. చాలా ఇంటర్వ్యూలు చెప్పారు పొద్దున్న లేవగానే ఫోన్ చేస్తాను కాదు, ఐ లైక్ ఇట్ ఆన్ ఐ, దట్ ఈస్ మై వ్యూ ఆఫ్ లైఫ్, అది మీకు నచ్చిందా లేదా మీ మీ వ్యూ మీద నేను ఏం కామెంట్ చేయను, నా వ్యూ మీద కామెంట్ చేయదు. బట్ బాటమ్ లైన్ ఏంటంటే నా గురించి ఎవ్వరు ఏమి చెప్పినా ఎక్కడ రాసినా ఎక్కడ టీవీ ఛానల్ ఎవడన్నా అభిప్రాయం చెప్పినా అవన్నీ నేను చెప్పినాయి, వాళ్ళు కనుక్కునేవి కాదు, అది పాయింట్. అందుకని ఆ సినిమాలు ఎక్కువ ఆసక్తి ఉండదు. సో మీ క్యారెక్టర్ని బేస్ చేసుకుని ఆ సినిమాలు తీస్తే అది ఆడకపోతే మీకు ఇమేజ్ డ్యామేజ్, కాబట్టి మీరే తీసుకున్నారండి మిమ్మల్ని పెట్టి సినిమాలు ఒక విధంగా కరెక్ట్. యా ఎవరో తీస్తే వేస్ట్ కాబట్టి చాలా విధంగా కరెక్ట్. మీ క్యారెక్టర్ ద్వారా కరెక్ట్. ఇప్పుడు ఆర్జీవీ 3 పాటలు బయోగ్రఫీ అందులో మీరు యాక్ట్ చేస్తున్నారు, ఇప్పుడున్న క్యారెక్టర్లో 3 పాటలు అది వేరు. బయోపిక్ ఆర్జీవీ మిస్సింగ్ వేరు, బయోపిక్ ఇస్ డిఫరెంట్. బయోపిక్ అంటే అది నేను కాలేజ్ టైంలో శివ తీయడానికి ఉన్న ముందు కాలేజ్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం డైరెక్టర్ అవ్వాలని నాకు ఎలా వచ్చింది, దాని నుంచి శివ తీసే వరకు ఒక పార్ట్, సెకండ్ పార్ట్ నా జర్నీ ఇక్కడ నుంచి బాంబేకి వెళ్ళి బ్లాబ్లా బ్లాబ్లా చేసింది, థర్డ్ పార్ట్ ఇప్పుడు ఈ పచ్చ పచ్చ ప్రలాపాలు అడ్డదడ్డమైన ట్వీట్లు ఇవన్నీ, వీడేంటి వీడి పిచ్చోడా మంచోడా జీనియస్సా యదవా, వీడి వెనకాల జగన్ ఉన్నాడా దావూద్ ఇబ్రాహిం ఉన్నాడా, ఇవన్నీ ఈ అన్నిటి పార్ట్లో థర్డ్ పార్ట్ ఉంటుంది. సో వేరే వాడికి ఛాన్స్ ఎవరు, ఇది మీ ఎవరెవరు ఏమనుకున్నా అది కూడా మీ గురించి మీరే చేస్తారు. వాళ్ళకి నా గురించి తెలుసుకునేంత బ్రెయిన్ లేదు ఫస్ట్, ఎవరెవరైతే నా మీద సినిమాలు తీస్తున్నారో ఆడికి నా గురించి అంటే వాళ్ళు ఎంత బ్యాడ్ అనుకుంటున్నారో నేను నేను దానికి 1000 రెట్లు బ్యాడ్, అది వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలిసే ఆస్కారమే లేదు వాళ్ళకి. మీరు అసలు చూస్తారా శంకర్ మీ గురించి యాక్ట్ చేస్తారు, ఇవేంటి అది ఏం ఇస్తారంటే మర్డర్ చేసుకుని మర్డర్ చేసాను అనుకోండి, ఆయన మర్డర్ చేశాను అనుకోండి, వాడు తెలుసా ఒకని చంపదెబ్బ కొట్టాడు, ఆడు మాక్సిమం తెలుసుకోగలిగింది నా గురించి ఎవరినో రహస్యంగా చెంపదెబ్బ కొడి అది ఒకటి తెలుసు. యాక్చువల్గా నేను చేసే చేసినవి చేస్తున్నవి చెయ్యబోయేవి తెలిస్తే ఆడే కూడా చచ్చిపోతారు అందరూ. సో మేమే తీసే ఈ ప్యారడీ సినిమాలన్నీ వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు కాబట్టి మీరే చెప్పేస్తారు మీ గురించి తెలియదు, నేనే చెప్తున్నాను కదా, మీరు ఇన్నిసార్లు నాకు ఇంటర్వ్యూ చేశారు
వాళ్ళు చెప్పే కన్నా నేను ఎక్కువ చెప్పానా లేదా? చాలా ఎక్కువ మామూలుగా త్రీజం ఫోర్సం అని మీరు చెప్తున్నారు, ఏమో రామగోపాలం అమ్మాయిలు ఏదో చూస్తాడని వాళ్ళు చెప్తున్నారు. ఇంతకు మించి నేను ఉదాహరణ కూడా చెప్పలేను. నేను ఇప్పుడే ఓపెన్గా చెప్తున్నా, నేను డబ్బులు దొబ్బేద్దామని ఆర్జీవీ మిస్సింగ్ పవర్ స్టార్ తీస్తున్నా. ఇంతకన్నా ఓపెన్ ఇవ్వడం చెప్పారు చెప్పండి. వాళ్ళు డబ్బులు దొబ్బేద్దామని పవర్ స్టార్ తీసాడు అని, అరే నేను అంత కరెక్టే, అలా డబ్బులు దొబ్బేద్దామని కాకపోతే సినిమా ఎందుకు తీయాలి సుబ్బారావు? ప్రజలకి ఒక మంచి ఇద్దాం ఆలోచన, వాళ్ళని ఉద్ధరిద్దాం, సమాజానికి ఉపయోగపడేలాగా పని చేస్తాం. ఎప్పుడు చెప్పాను అది సమాజంలో నాకు ఐ కేర్ ఎ ఫక్ ఇవ్వడం చెప్పాను. ఐ కేర్ డోంట్ కేర్ నేను ఎప్పుడూ ఎవరికి చారిటీలో రూపాయి ఇవ్వలేదని చెప్పి ఇవ్వను అని చెప్పాను. ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత మీరు మళ్ళీ అరే ఆడు తెలుసా వీడి సామాజిక బాధ్యత లేదు. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాము గారు. ఇది చర్చ, మరింత అదే విషయం మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్.